హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చిరంజీవి గుండు మామూలు సెన్సేషన్ కాదు ఆయన ఫోటో పోస్ట్ చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు దుమ్ము దులిపేస్తోంది కోట్లాది మంది ఆ ఫోటోను చూసి మెఘాలు కదిరిపోయింది బాసు అంటున్నారు అసలు చిరు ఆ గుండులో భలే ఉన్నాడు కూడా లాక్డౌన్ సమయంలో తనను తాను పరీక్షించుకుంటున్నాడు చిరంజీవి ఒక్కోసారి ఒక్కో లుక్ లో కనిపిస్తున్నాడు ఆ మధ్య బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపి గణేష్ ను కలిసినప్పుడు మీసాలు తీసేశాడు ఇప్పుడు ఏకంగా గుండు చేయించుకున్నాడు స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకుని మెగాస్టార్ పోస్ట్ చేసిన ఫోటో చూసి అంతా ఫిదా అయిపోయారు అసలేంటి నిజంగానే మనం చిరంజీవినా కాదా అనే అనుమానం వచ్చేలా మారిపోయాడు మెగాస్టార్ అయితే ఈయన లుక్ మార్పు వెనక చాలా పెద్ద కథ ఉంది ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తున్నాడు అందులో ఆచార్య ఇంకా సెట్స్ పైనే ఉంది లాక్డౌన్ ఉంటే ఈ పాటికే సినిమా పూర్తయిపోయేది కూడా ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లోనే ఉంచాడు చిరంజీవి అందులో ఓ సినిమా వేదలం రీమేక్ తమిళనాట అజిత్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ తెరకెక్కించాడు అక్కడ సూపర్ హిట్ అయింది వేదాలం అప్పట్లో పవన్ హీరోగా నీసన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా చేశారు కానీ కుదరలేదు అయితే ఇప్పుడు ఇదే సినిమాను చిరువు చేస్తున్నాడు మెహర్ రమేష్ దీనికి దర్శకుడనే ప్రచారం అయితే జరుగుతోంది ఈ సినిమా ఒరిజినల్ వర్షన్లో అజిత్ గుండుతోనే ఉంటాడు చిన్న వెంట్రుకలతో ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ కోసం ఇప్పుడు చిరంజీవి కూడా గుండు చేయించుకున్నట్లు అర్థమవుతోంది ఆ లుక్ టెస్ట్ కోసమే చిరు ఇలా చేశాడంటున్నారు విశ్లేషకులు కూడా వేదాలాం లుక్ టెస్ట్ అయిపోతే మళ్ళీ జుట్టు పెంచి ఆచార్య కోసం సిద్ధం కానున్నాడు చిరంజీవి ఈ సినిమా షూటింగ్ చేయటానికి ఎలాగూ మరో మూడు నెలలు పట్టేలా కనిపిస్తోంది డిసెంబర్ వరకు షూటింగ్కు వచ్చేలా కనిపించడం లేదు చిరంజీవి ఆలోపు గుండు పోయి మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది కదా అదే మెగా ప్లాన్ అన్నమాట మరిది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి